ఐ వివర్స్ గ్రామ మరియు వార్డ్ సచివాలయం సిబ్బంది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఇన్ని రోజులు బయోమెట్రిక్ పడట్లేదని, ఐరిస్ డివైస్ తీసుకోవట్లేదని చాలామంది కూడా అటెండెన్స్ అనేది సకాలంలో వేయలేకపోతున్నారు. కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల కానీ, మరేదైనా ఇష్యూస్ వల్ల కానీ అటెండెన్స్ వేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ అనేది అటెండెన్స్ యాప్ 1.0.3 వర్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయవచ్చు. యూజ్ చేసే ముందు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఎలా చేయాలనేది చూద్దాం. ఇలా లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మొదటగా మీరేం చేయాలంటే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెక్రటరేట్ ఎంప్లాయీస్, వాలంటీర్స్, అదర్స్ అండ్ కనపడుతుంది. ఈ అదర్స్ ఎవరంటే మీ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కాకుండా మరే ఇతర ఎంప్లాయీస్ ఎవరైనా సరే అటెండెన్స్ మీ సచివాలయం పరిధిలో వెయ్యాలంటే వాళ్ళ కోసం అది క్లిక్ చేసినప్పుడు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి వాళ్ళ బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ ఓటీపీ అథెంటికేషన్తో కానీ అటెండెన్స్ వేయవచ్చు. ఇక మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ సచివాలయం పరిధిలో ఉన్న ఎంప్లాయీస్కి మొదటగా మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. మీ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పాపప్ రావడం జరుగుతుంది, వెరిఫై మొబైల్ నెంబర్ అని. ఇక్కడ మీ వర్కింగ్ నెంబర్ ఇచ్చేసేసి ప్రాసెస్ చేసేస్తే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీతో వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఇక మీరు అటెండెన్స్ వేసేటప్పుడు ఇట్లా మూడు ఆప్షన్స్ కనబడుతుంది, ఒకటి బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ. ఇక మీ ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంతకుముందు వెరిఫై చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ ఆప్షన్ వస్తుంది, దాని ద్వారా అటెండెన్స్ అనేది వేయవచ్చు. ఇదైతే బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్కి పెద్ద సొల్యూషన్గానే చెప్పవచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.